పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నాయకులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్న దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా సుల్తానాబాద్లో రాజీవ్ రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ శ్రేణులు. నిన్న జరిగినటువంటి నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి యువతమైన యువతకు అన్యాయం చేసిండని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు దీక్ష చేరుకుంటే దాన్ని భగ్నం చేసి కేసీఆర్కు ఈ యొక్క గవర్నమెంట్కు వత్తులుగా బత్తాస్ పడుతున్న పోలీసులకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు సుల్తానాబాద్లో కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం అది. అయ్యా కేసీఆర్ గారు మీరు ఆ రోజు గదిరేకేటప్పుడు కళ్ళబల్లి మాటలు చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి యొక్క అన్ని వర్గాలకు చెందిన యువతకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ నీటిమూలలు చేసి ఇవాళ దుర్మార్గపు పాలన చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా మీకు తగిన పాట తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి కిషన్ రెడ్డి గారికి నిన్న అన్యాయంగా గాయాలైతే ఒక కేంద్ర మంత్రిని చూడకుండా మీరు అరెస్ట్ చేసిండ్రు. దానికి నిరసనగా ఈరోజు సుల్తానాబాద్ మండలంలో కేసీఆర్ గారు దిష్టిబొమ్మ దహనం చేయడం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి 2 సార్లు ఓట్లు వేసిన పాపానికి సుల్తానాబాద్లోని ప్రజలు ఏం పాపం చేశారని ఈ ప్రాంత ప్రభుత్వ కార్యాలయాలను పెద్దపల్లికి తరలించడం ఏంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 6వ వార్డు కౌన్సిలర్ ఓట్ల వరప్రదీప్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలన్నింటినీ తీరుస్తానని హామీ ఇచ్చారు. శాంతినగర్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు విజయరమణారావు. కాంగ్రెస్ నాయకుడు కోట శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలను శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం సుభాష్ నగర్లో శంకర్ కాంగ్రెస్ నేతలను సన్మానించారు. అనంతరం ప్రజలతో కార్నర్ మీటింగ్లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు విజయరమణారావు. ఎప్పుడు అందరు చెప్పాలే దాని మనోహర్ రెడ్డి ఇవ్వకపోతే దొరకదు ఇక మరి ఏమైంది దగ్గర రాకుండా మీ గుడప చూడకుండా మీ ఇల్లు చూడకుండా మీ దర్వాజ వచ్చి మీకు దండం పెట్టుకోకుండా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరందరూ వెళ్ళి భోజనం చేయాల్సినటువంటి కార్యక్రమము గడప గడపకు విజన్న అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులు అలాగే నాన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు వరప్రదీప్ గారికి ఏ విధంగా అయితే మీరు అందరూ ఉన్నటువంటి సోదరుడు మాజీ సర్పంచ్ రాబోయే రోజుల్లో
మన ఇవన్నిటికి అందరికీ న్యాయం జరగాలండి అంటే కార్యక్రమంలో భాగంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ మనోరెడ్డి నేను నిన్ను అడుగుతా ఉన్నా ఈ సుల్తానాబాద్ టౌన్ లో నేను ఇక్కడ చదువుకున్నోని ఈ ప్రాంతంలో తిరిగినోని ఇక్కడ గల్లి గల్లి తెలిసినోని రెండు సార్లు నా కోట్లు వేయక నీ కోట్లు వేసినా ఇవాళ ఇక్కడ అటువంటి ఆఫీసులు మొత్తం ఇక్కడ నుంచి తల్లించకపోయింది నువ్వు ఒక ట్రక్ షీట్ రైస్ మిల్ పంపి ఆనాడు వారం రోజులప్పుడు అడ్డుపడి ఇవాళ ట్రక్ షీట్ ఇచ్చు లేదు రైతుకు ఈ ఎమ్మెల్యే దాసర్ మనోరెడ్డి రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షుని దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు కోటి రూపాయలు తీసుకున్నాడు మళ్ళీ ఒకసారి 20 లక్షలు తీసుకున్నాడు ఇవి తీసుకొని రైస్ మిల్లులతో కుమ్మక్కాయ యంత్రాంగం వీళ్ళు మొత్తం కలిసి రైతులు ఇలా నట్టేట్ల ముంచింది అదే మీ విజయన్న ఎమ్మెల్యే ఉండుంటే కలెక్టర్ ఆఫీస్ ముంగట చిద్దరు వేసుకొని కూసుకుంటా అక్కడ ఒక గింజ కూడా కటింగ్ కాకపో అవన్నీ ఆపే ప్రయత్నం చేస్తాం కానీ నాకు ఏం అవసరం ఓట్లు వేసినాం మనం కూర్చున్నాం కూర్చున్నటువంటి పాపానికి ఇవాళ ఈ వారకు వచ్చిందాం ఎప్పుడైనా అన్నయ్య గౌడ్ సర్పంచ్ ఉన్నప్పుడు మానే నుంచి గడ్డపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చిండు మళ్ళీ మీ విజయన్న మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటే 100% మీకు మానేరు నీళ్ళు తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత నాది స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023లో భాగంగా పెద్దపల్లి జిల్లా నుండి గరేపల్లి గ్రామ పంచాయతీ 5,000 జనాభా కలిగిన కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అవార్డు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 10 లక్షల రూపాయలు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ప్రకటించారు. సర్పంచ్ కార్యదర్శిని సత్కరించి గ్రామ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అవార్డు సాధించేందుకు పోటీ కొరకు ప్రతిపాదించడం జరిగింది. డిఆర్డీఓ, జెడ్పీసీఈఓ, డిపిఓ, ఎంపీడీఓ, ఎంపీఓ, స్వచ్ఛ భారత్ కన్సల్టెంట్ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఓదల మండలం మడక గ్రామానికి చెందిన దుర్గన్ రమ్యకు ఎల్ఓసీ 2,50,000 రూపాయల చెక్ను అందజేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మా బిడ్డకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నాం. మా బిడ్డకు మనోహర్ రెడ్డి గారు 2,50,000 మంజూరు చేసేది. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మడక గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయినటువంటి దుర్గం రమ్య ఇటీవల ఆమెకు అనారోగ్యంతో హాస్పిటల్ వెళ్ళగా కిడ్నీ సమస్య అని తేలడంతో నిమ్స్ హాస్పిటల్ వెళ్ళారు. నిమ్స్ హాస్పిటల్ నుంచి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకురాగా గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి మేమందరం కూడా తీసుకుపోయే విషయం చెప్పగానే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియజేసి సారు 2,50,000 రూపాయల ఎల్ఓసి చెక్ను ఈరోజు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మగారికి అందజేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అనారోగ్య సమస్యలు బాధపడుతున్నటువంటి ఎంతోమందికి ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎవరు కూడా చేయలేనటువంటి ఎన్నో ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ పార్టీల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల నుండి 500 మందికి పైగా పార్టీలో చేరారు. సుల్తానాబాద్లోని సాయిరాం గార్డెన్స్లో బహుజన్ సమాజ్ పార్టీ సుల్తానాబాద్ మండల పట్టణ బూత్ కమిటీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష సమక్షంలో ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్ మండలాల నుండి దాదాపు 500 మందికి పైగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కుల పెద్దలు, యువకులు, మహిళలకు పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించి కండువ కప్పారు దాసరి ఉష. పార్టీలోకి అబ్బిడిపల్లె, ఓదెల, హరిపురం, మారుతినగర్, కదంబపూర్, అదేవిధంగా రాములపల్లి, ఇంకా కొదురుపాక, అదేవిధంగా చీమలపేట నుంచి ఎంతోమంది పెద్దలు
మరి హమాలి పెద్ద మనుషులు, అదే విధంగా ముదిరాజ్ సంఘం పెద్ద మనుషులు, యాదవ సంఘం పెద్ద మనుషులు, మహిళలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, ఈ విధంగా ఎంతో మంది బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరడం జరిగింది. మరి నేడు బహుజన్ సమాజ్ పార్టీ అని అంటే లోకల్. మరి మీరు ఏనుగు గుర్తికి ఓటేస్తే మాత్రమే మనకి కాంట్రాక్ట్లు కానీ, మన బిడ్డలకి ఉద్యోగాలు కానీ, మహిళలకి పని కానీ దొరుకుతుంది. మరి ఆ నమ్మకంతో నేను బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చినందుకు నాకు ఎంతో గర్వంగాను, అదేవిధంగా మీ అందరికీ కూడా అభిమానిస్తూ రానున్నది మన బహుజన రాజ్యమే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి ఏనుగు గుర్తికి ఓటేస్తేనే మనకి ఇసుక కాంట్రాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్ యూనిఫామ్ కుట్టించేంత వరకు మరి ఈ టెండర్లన్నీ కూడా మన బహుజన వర్గాలందరికీ, ఈ సిరి సంపద అంతా బహుజన వర్గాలందరికీ కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అక్రమ అరెస్టును ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదల్లో మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీటీసీ కారంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నాయకులు. రేషన్ బియ్యం ఇస్తా ఉంది కానీ నువ్వు రేషన్ కార్డ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఉట్టిగా నోచుకోలేకపోతున్నారు. కాబట్టి నువ్వు రేషన్ కార్డు మంజూరు చేయాలి. అటు డబుల్ బెడ్రూమ్ ఇలాంటివి కట్టిస్తే అవి ఊలిపోయి స్థితికత్తాయి. అరే బాబు చెప్తా ఉన్నావు అయ్యా, ఎమ్మెల్యే గారు మన పెద్దపల్లి నియోజకవర్గంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఏదైతే మీ పేర్లు మీ కార్యకర్తల పేర్లు ప్రకటించుకున్నారో కనీసము వాళ్ళకన్నా ఇవ్వరి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాము, కనీసం మీ వాళ్ళకన్నా ఇచ్చుకోరి. అవి పని చేయకుండా ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరికో ఒకరు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సొమ్ము, అది ప్రజల సొమ్ము ఇట్టుగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అది సరే మీ ప్రజల కన్నా ఇయ్యి అని చెప్పి మేము కోరుతా ఉన్నాము. బీసీ బంద్ అయితే కంప్లీట్గా బీఆర్ఎస్ కార్యకర్త లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి పనిచేద్దామని చెప్పాను వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. మీ ఇంటికలు ఇస్తలేము. దాసరి మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీరిద్దరు కలిపి ఇంటికెళ్ళి ఏమి ఇస్తలేరు. అది ప్రజల సొమ్ము, ప్రజలకే ఇవ్వాలి. ఖనిజమైన అరువులకు చూసి వాళ్ళకి అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. నిరుద్యోగ